राष्ट्र में करोना वायरस वल्ल अमल लॉकडाउन తెలంగాణలో ఎప్పటివరకు పొడిగిస్తారనే అంశం ఆసక్తిగా ఉంది. ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగినట్టు తెలుస్తుంది. ఉన్నత అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకునేలా తీసుకోవాల్సిన తగిన జాగ్రత్తలు తగిన చర్యలపై కూడా చర్చించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే కేంద్రం 3 విడతలుగా విధించిన లాక్డౌన్ పొడిగించేసింది. చివరిసారిగా ఈ నెల 17 వరకు పొడిగిస్తూ కొన్ని సడలింపులు సైతం ప్రకటించింది. ఈ క్రమంలో తెలంగాణలో ఎప్పటివరకు లాక్డౌన్ పొడిగిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది. అయితే తెలంగాణ ప్రభుత్వం మే 28 వరకు లాక్డౌన్ పొడిగించే అవకాశం ఉందంటూ పలు వార్తలు వినబడుతున్నాయి. మరోపక్క ఏపీలో మద్యం అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇదే నేపథ్యంలో తెలంగాణలో సైతం మద్యం అమ్మకాలు మొదలు కానన్నట్టు తెలుస్తుంది. కరోనా కేసులు లేని ప్రాంతాల్లో మద్యం అమ్మకాలను అనుమతి ఇవ్వాలని, పలు ఇతర రంగాలు యథావిధిగా పూర్తి స్థాయిలో నడవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే వీటిపై కూడా మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాలపై చర్చించి లాక్డౌన్ కొనసాగింపుపై మంత్రివర్గంలో నిర్ణయించుకున్నారు. త్వరలోనే రాష్ట్రంలో వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో వ్యవసాయ పనులు సైతం మొదలు కానున్నాయి. ప్రభుత్వ నూతన వ్యవసాయ విధానాన్ని ఈ సీజన్ నుంచే అమలు చేయాలని భావిస్తున్నారు. వ్యవసాయ రంగంతో పాటు విద్యా సంవత్సరం ప్రారంభం, పరీక్షల నిర్వహణపై కూడా మంత్రివర్గంలో చర్చ జరిగే అవకాశం ఉంది. లాక్డౌన్ పొడిగించి కొన్ని చోట్ల సడలింపులు ఇచ్చినప్పటికీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ లాంటి చోట్ల కఠిన లాక్డౌన్ అమలవుతున్నట్టు తెలుస్తుంది. వీటినన్నిటిపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించి అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీడియా సమావేశం కూడా నిర్వహించారు. దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలు మద్యం దుకాణాలు తెరవడంతో పాటు తెలంగాణలో సైతం షాపులు తెరవడం, ధర పెంపు లాంటి సమస్యలపై కూడా కేసీఆర్ వివరించారు. మరోపక్క తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు పరీక్షలు లేకుండానే విద్యార్థులను పై క్లాసులకు ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ప్రభుత్వం మరియు ప్రైవేట్ సంస్థలకు వర్తిస్తుందని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మే 7వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ అమల్లో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు వార్షిక పరీక్షలు ఉండవని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో లాక్డౌన్ మే 28 దాకా ఉంటుందని, అప్పటి వరకు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. ప్రజలు సైతం ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ తగిన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ కోరారు. లాక్డౌన్ నుంచి విముక్తి కలిగిందని లేదా సడలింపులు ఉన్నాయి కదా అంటూ బయటకు వస్తే మాత్రం తగిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కొద్ది రోజులు ఇంకా కఠినంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పుడిప్పుడే ఆ సమస్య నుంచి పూర్తి స్థాయిలో బయటకు రాలేదన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇన్ని రోజులు ఎలా కఠినంగా ఉన్నామో ఇక ముందు కూడా మరింత కఠినంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. లేదంటే సమస్య మొదటికే మోసం వస్తుందన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఓ లైక్ కొట్టండి. అలాగే మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.